ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. భవిష్యత్తులో అంతా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలాగైతే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నామో అలాగే ఏఐ కూడా నేర్చుకుంటుంది. సాధారణంగా మనం కంప్యూటర్ కి ఒక ప్రోగ్రామ్ ఇస్తే దానికి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మాత్రమే తెలుసు. కానీ ఏఐ అలా కాదు. ఒక పనిని రిపీటెడ్ గా చేసినప్పుడు దాన్ని ఇంకా బెటర్ వేలో ఎలా చేయగలదో ఏఐ ఆలోచించగలదు. ఆ పనిలో ఏమైనా తప్పులు ఉంటే కూడా అది సరిదిద్దగలదు. ఉదాహరణకి గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని తీసుకుందాం. గూగుల్ డీప్ మైండ్ తయారు చేసిన ఆల్ఫాగో అనే ఏఐ ఈ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన గేమ్ గా చెప్పుకునే గో గేమ్ లో టాప్ గ్రాండ్ మాస్టర్లనే ఏఐ ఓడించింది. ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఇంతకు ముందు ఆన్లైన్ లో ఆల్రెడీ ఆడిన గో గేమ్లను డౌన్లోడ్ చేసి ఆల్ఫాగో ఏఐ కి ఇచ్చారు. అన్ని వేల గేమ్లని ఈ ఆల్ఫాగో అర్థం చేసుకుని వాటి నుండి 3 కోట్ల ట్రిక్లను నేర్చుకుంది. ఆ తర్వాత ఆల్ఫాగో లక్షల సార్లు తనతోనే తాను ఈ గేమ్ ని ఆడింది. అన్నిసార్లు గేమ్ ని ఆడడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ తో ఆ గేమ్ లో తనను తాను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలోనే తనను ఏ మనిషి కూడా ఓడించలేని స్థాయికి అది చేరుకుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందో మనలో చాలా మందికి తెలియదు. మీకు తెలియకుండానే మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం దీనిని ఉపయోగిస్తున్నారు. ఇంకా మీరు ప్రతిరోజు ఉపయోగిస్తున్న అలెక్సా, యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్ ఇవి అన్ని ఇంకేవో కావు, అవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఏం సెర్చ్ చేస్తున్నారో ఆ విషయాలను ముందే చూపిస్తుంది. మీరు ఫేస్బుక్ లో ఏ ఏ పేజెస్ ని లైక్ చేస్తున్నారో ఆ టైప్ ఆఫ్ కేటగిరీ పేజెస్ ఫేస్బుక్ మీకు రికమెండ్ చేస్తుంది. అంతేకాదు, యూట్యూబ్ లో మీరు ఎలాంటి వీడియోస్ చూస్తుంటారో అలాంటి వీడియోస్ ని యూట్యూబ్ మీకు రికమెండ్ చేస్తుంది. ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ ఉంటారు, ఒక్కసారి మొబైల్ కొన్నారు అనుకుందాం, తర్వాత ఆ మొబైల్ లాగానే కొన్ని వేల మొబైల్స్ ని, దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ని మీకు ఆ వెబ్సైట్ చూపిస్తుంది. మీరు ఏం కొంటున్నారో, ఏం సెర్చ్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ ట్రాక్ చేస్తుంది. తర్వాత దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ని అన్నిటిని మీకు చూపిస్తుంది. దీనినే మిషన్ లెర్నింగ్ అంటారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనుషులకు ఎంత ఉపయోగపడుతుందో అంతే ప్రమాదకరం.